హైదరాబాద్ పెళ్లిలో ఎక్కువగా తినే గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కొత్తిమీర బంచ్ తీసుకోండి. ఒక 5 రూపీస్ కట్ట అయితే సరిపోతుంది. ఒక 5 రూపీస్ కట్ట పుదీనా తీసుకొని బాగా వాష్ చేసుకొని తీసుకోండి. ఒక 2 ఇంచులు అల్లం ముక్కలు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. మీ కారంకి బట్టి తీసుకోవాలి. కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అవైతే ఒక 7 నుంచి 8 పీసెస్ అయినా తీసుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 కప్ కర్డ్ తీసుకోండి. ఒక 100 ml వరకు తీసుకోండి. ఇదంతా ఇప్పుడు మెత్తగా రుబ్బుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోండి. ఇదిగోండి, ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి, సాల్ట్ వేసుకొని. మరి అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకోండి. మనం ఇందులో మన కారానికి తగ్గట్టుగానే మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 1/2 పీస్ లెమన్ తీసుకోండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోండి. ప్రతి ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. కొని మ్యారినేట్ చేసుకోండి ఒక 1/2 అవర్ వరకు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత నూనె వేసుకునే గరిటెతోటి ఒక 3 గంటల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, 4 మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీర, 2 ఇంచుల చెక్క ముక్క, 2 యాలకులు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని తీసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వగానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటరే నాకు సరిపోతాయి లాస్ట్ వరకు. బాగా కుక్ చేసుకొని చికెన్ని మొత్తం మీడియంలో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడకబెడతాం కదా, ఆ టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. పెప్పర్ కారం కోసమే కాదు, ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్, సో అందుకనే ఒక 1/2 టీ స్పూన్ అయినా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. ఒక్కసారి అంతా బాగా కలుపుకొని ఇక్కడ సాల్ట్ టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ అంతా చాలా దగ్గరగా అయిపోతుంది చూడండి. ఇలా దగ్గరగా ఉంది, గ్రేవీ గ్రేవీగా ఇలా దగ్గరగా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మీరు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ అంతా చాలా బాగా కుక్ అయిపోయింది చూడండి, ముక్క కూడా విడిపోతుంది బోన్ నుంచి. సో ఇంకా డ్రైగా ఫ్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అడుగంటకుండా. ఇదిగోండి, ఆ 10 మినిట్స్ తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను. మొత్తం చికెన్ అంతా దగ్గరగా అయిపోయింది, ఏమాత్రం గ్రేవీ లేకుండా. సో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో ఒక 1/2 పీస్ లెమన్ వేసుకోండి స్టవ్ ఆపేసుకున్న తర్వాత. ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, వేరే లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇష్టపడి తింటారు, చాలా మెచ్చుకుంటారు కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.